మన ఇంటికి వచ్చి వెళ్ళారంట, నిజమేనా? వాడు రావడం అయింది, పోవడం అయింది. ఎందుకు పోవచ్చారు వదిన? ఎందుకు పోవచ్చారు వదిన? వాడిని ఆ సమయంలో నేను ఉండాల్సింది. నా కొడుకుని అర్థంగా నరికేసేవాడిని. అయినా అంత ఆలోచన పనికిరా తమ్ముడు. అయినా వాడు మనల్ని ఏం చేయగలుగుతాడు? ఆలోచించవలసింది వాడి గురించి కాదు, మన ఇంద్ర రేపు వస్తున్నాడుగా, వాడి గురించి ఆలోచించాలి. ఇంకా ఆలోచించడం ఉంది, ఇంద్రాన రేపు వస్తున్నాడుగా. అమెరికా చదువు పూర్తి చేసుకుని 5 ఏళ్ల తర్వాత ఈ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు. వాడు రాక మన ఊరికి పండుగ కావాలి. వాడి నర్రలతో మంగళ వాయిద్యాలతో మనం వాడికి స్వాగతం పలకాలి. అవును సుధీర్, మన ఇంద్రాకి వీధి వీధి స్వాగత ఏర్పాట్లు చేయాలి. ఆ పల్లెల్ని నువ్వే దగ్గర నుంచి తీసుకోవాలి. అదే పల్లె ఉన్నారు వదిన, మన ఊరి వాడు 100 మంది అదే పల్లెలో నిమగ్నమై ఉన్నవాడు. తెల్లవారేసరికి ఈ ఊరి కథ అంతా మారిపోతుంది అన్నట్టు. సుధీర్, మన ఊరు వాళ్ళందరికీ ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు, గుర్తుందా? అన్ని ఏర్పాట్లు చేశాను అన్నయ్య. నువ్వే వర్రీ కాకు, అన్నిటికీ సుధీరే ఉన్నాడుగా. మీరిద్దరు నిశ్చిందంగా ఉండండి. నాకు తెలుసు సుధీర్, మీకు మా మీద అభిమానం. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఆలోచించవలసింది చాలా ఉంది. వాడు రేపు అమెరికా నుంచి వస్తున్నాడు, వాడి చేత మన ఊర్లో హాస్పిటల్ పెట్టించాలి, మనం ఉచితంగా వైద్యం చేయించాలి. వాడి గురించి ఆలోచిస్తున్నాం. ఆ మాట మీరు ఎప్పటి నుంచి అనుకుంటుందే కదా, ఇంకా ఎందుకు ఆలోచించడం? ఆలోచన వేరు, ఆచరణ వేరు. మన ఇంద్ర ఇంతకాలం అమెరికాలో ఉన్నాడు, వాడికి ఇప్పుడు ఈ ఊరు నచ్చుతుందో లేదో, మన మాట వింటాడో లేదో అని ఆలోచిస్తున్నాను. ఏమండి, మన ఇంద్ర గురించి మీకు అనుమానం అక్కర్లేదు. మన ఇంద్రకి ఈ ఊరన్నా ఈ ఊరి ప్రజలన్నా వల్ల వాళ్ళ అభిమానం. మీ మాట ఇంద్ర ఏనాడు కదండి. మీ సంగతి విడవకండి, నిశ్చింతగా ఉండండి. అన్నట్టు సుధీర్ ఇంకా ఇంటికి రాలేదా? మన ఇంద్ర వస్తున్నాడంటే ఆ ఏర్పాట్లో సుధీరు తలమునకలు విన్నాడు, తప్పకుండా వస్తాడు. సుజా సుజా, మన ఇంద్రకు మన మంటే ఎంత వల్లమల్ల ప్రేమ. మన ఇంద్ర రాగానే సుధీరికి ఇంద్రకు మంచి సంబంధం చూసి వివాహం చేయాలి, మన బాధ్యత తీర్చుకోవాలి. వాళ్ళు మీకు తమ్ముళ్ళే గాని మనకి కన్న కొడుకులు అంటే ఎక్కువ. తమ్ముడు పిల్లలిద్దరు నిద్ర మానేసి రాబోయే రాజుల గురించి ఆలోచిస్తున్నారా? మళ్ళీ మా బలం అంటేసుకుని వచ్చావు, మళ్ళీ పెళ్లి మాటలకేనా? పెళ్లికి నువ్వు ఒప్పుకోలేదుగా, నీకు సావు ముహూర్తం పెడదామని. మర్యాద వచ్చిందారు పిచ్చి వాగులు మానేసి. మరి అంత తొందర పడుతావా సింహ? నువ్వు వెళ్ళమన్నా మేము వెళ్ళము, పని పూర్తయిన తర్వాత మేమే వెళతాము. వీళ్ళిద్దరిని వేసేయండిరా. ఎందుకంటే ఇంద్రాణి సభలో
కళాశాలలో చదివిస్తావా? నన్ను మాత్రం నీ బలాలు చూసుకోవడానికి పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకుంటావా? అందుకే నేను నీకు ఇస్తున్న బహుమానం. Ha 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 ha!